మరి నేను మక్క ఎండ దృతనం 19 రోజు ఇది కేసీఆర్ సార్ ఉంటారు వీళ్ళిద్దరికి ఏం పని లేదు పచ్చగా ఉంది పాలమూరు పచ్చగున్న పెద్దపాలలో వీళ్ళు పోయి రెచ్చగొడుతున్నమాట ఇప్పుడు మీరు పిలిచినా మేము మీరే పిలిచినా వచ్చి మాట్లాడమని అవునా కదా పిలిచి వచ్చినాక మీ బాధ చెప్పుకుంటే మేము కూడా చెప్పిన అన్ని విషయాలు ఈసారి ఓట్లు వేస్తారా ఈసారి కేసీఆర్కు వేస్తారా మళ్ళీ 5 సంవత్సరాలు నరక చూపడతారు మీకు ఏంటంటే సండ పోట్లు ఏమంటే నష్టపోయిన ఏం చేయలే అయినా ఓట్లేసారు వరేస్తే ఉరేనా అయినా ఓట్లేసారు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇయ్యలే అయినా ఓట్లేసారు రుణమాఫీ ఇస్తాను చేయలే అయినా ఓట్లేసారు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను ఇయ్యలే అయినా ఓట్లేసారు నేను కోట్ల కోట్లు చంపుకున్నా అయినా ఓట్లేసారు వాళ్ళని ఎప్పుడు ఆదుకోలే అయినా ఓట్లేసారని చెప్పి ఇంటికెళ్ళి బయటకెళ్ళి అడిగా వెళ్తాడా పెన్షన్ రావు రేషన్ కార్డు రావు పెన్షన్ రావు బెడ్రూమ్లు రావు అన్ని కూడా మోడీ సాపిస్తే మోడీ సాపిస్తే కూడా మీకు ఏమి ఇస్తాడు అందుకే ఇవన్నీ తెచ్చుకోవడానికి ఎండ తిరుగుతున్నాం 9 రోజుల ఎండటెండల వెర్రుడు ఎర్రడు ఎర్రండి ఎర్రటి ఎండ తిరుగుతున్నాం చూస్తురుగా రోజు పేపర్లు పేపర్ టీవీలు చూస్తురు కదా ఎర్రటి ఎండ తిరుగుతున్నాం ఏసీలో కూర్చో తిరుగుతాను సాడ కూర్చుండలేం ఇప్పుడు మోడీ గారు ఇండ్లు ఇచ్చే ఇక్కడ ఈమనే ఇండ్లు వచ్చినాయి మీకు రాలే కదా మరి ఏం చేయాలి అక్కడేమో అన్ని పైసలు ఇస్తాడు ఈ సారో మన పైసలు ఇస్తాడు వాడు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తాడు ఈ సారి ఇస్తాడు మరి ఈడ మనకు ఇండ్లు రావాలంటే అన్ని సంక్షేమ పథకాలు రావాలంటే ఏం చేయాలి అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది ఢిల్లీలో పేదవాడైన మోడీ గారు పువ్వు గుర్తు ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం ఇక్కడ ఉంటే మనకు న్యాయం జరుగుతుంది అక్కడ పూర్తి ప్రభుత్వం అన్నీ ఇవ్వటే ఇక్కడనో కేసీఆర్ అన్ని దోసుకొని మంచిగా బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటాడు మళ్ళీ ఎన్నికలు రాగానే పైసలు పడేస్తాడు ఏమంటాడు తెలుసా ఏ పేదోళ్ళు పైసలు పడేస్తే ఓట్లు వేస్తారు ఎందుకే ఆయన చేసేదంటారు ఓట్లు వేస్తారు ఈసారి ఆయన తెలియదు పేదోళ్ళ దగ్గర నియత ఉంటుంది నిజాత తీసుకోడితే కేసీఆర్ గుండు బలగాలని తెలియదు ఆయనకు తెలుసు కదా ఈసారి చూపడతారు కదా అందుకే అక్కడ మన ప్రభుత్వం అంటే ఇక్కడ మన ప్రభుత్వం అంటే న్యాయం జరుగుతుంది అక్కడ వడ్డించోడు పెట్టోడు మనోడు వడ్డించోడు మనోడు కాదు వడ్డించోడు దొబ్బి తింటాడు మంచిగా వడ్డించోడు మనోడు అయితే ఏమంటారు బంతిలో చివరికున్న లడ్డొస్తుంది అని చెప్పి కానీ వడ్డించోడు మనోడు కాదు పెట్టోడు మనోడు అటువంటి ప్రభుత్వం రావాలంటే వస్తే మీకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి ఓట్లేండి 1వ తారీఖు తర్వాత కేసీఆర్ సంగతి మీరే వస్తారు నాకు తెలుసు ఎందుకంటే కరెంటు బిల్లు చేత కష్టంగా కరెంటు ముడితే షాక్ రాదు వైర్లు ముడితే కరెంటు బిల్లుతో షాక్ వస్తాయి మీకు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచిండా పెంచిండా పెన్షన్లో పెన్షన్ కూడా ఇంకా పెంచుతాడు రోజు పెంచుతాడు ఆయనకు రాత్రి మంచిగా రెండు చంపుతాడు పంటాడు రాత్రి మళ్ళా పేదోళ్ళు గుర్తొస్తారు అరే పేదోళ్ళు కార్లాలు తిరిగారు పేదోళ్ళు అందరు బస్సులు వెళ్తారు కదా బిడ్డ మళ్ళీ పేదలు ఉసురు పోసుకోవాలని చెప్పి రాత్రి మళ్ళీ ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచుతాడు మళ్ళీ ఇప్పుడు 3 సార్లు పెంచిండు ఆర్టీసీ బస్ ఛార్జీలు కరెంటు బిల్లు పెంచిండు బస్ ఛార్జీలు పెంచిండు ఏమని అంటే ఏమంటే పెట్రోల్ ఛార్జీ పెంచమంటాడు ఇలా 1 లీటర్కు కేసీఆర్ సార్ 30 రూపాయల కమిషన్ దుబ్బుతాడు అన్నిట్ల కమిషనే ఆయన ఆయన బతికే కమిషన్ బతుకు ఈయన ముఖ్యమంత్రి కాకముందు ఈయన ముఖ్యమంత్రి కాకముందు పాస్పోర్ట్ల బ్రోకరీనే అప్పుడు కమిషన్ తీసుకో అదే అలవాటైపోయింది పాపం ఇప్పుడు కమిషన్ తీసుకొని చేస్తాడు పెట్రోల్ ఛార్జ్ పక్క కర్ణాటకలో 13 రూపాయలు తక్కువ ఈడ 13 రూపాయలు ఎక్కువ 30 రూపాయలు కమిషన్ దొబ్బుతాడు మళ్ళీ కేంద్రాన్ని బదనం చేస్తాడు అందుకే ఆయన మాయ మాటలు నమ్మకండి మభ్య పెట్టే మాటలు నమ్మకండి మోసం చేసే మాటలు నమ్మకండి మంచి నిందేసుకోండి అందుకే మీ అందరి సమస్యలు తెచ్చుకోవడానికే ఇలా ఎండలో పాదయాత్ర చేస్తున్నాం ఇలా పువ్వు గుర్తును ఆదరించండి మోడీ గారి నాయకత్వాన్ని బలపరచండి మాకు అండగా ఉండండి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి ఇప్పుడు మన పోయినసారి యాత్ర చేస్తాం మేము మంచిగా మంచిగా కాక అయినాక అక్క అయినాక అయిపోతుంది అక్క ఇటునక్క పోయినసారి గిట్ట యాత్ర చేస్తున్నాం యాత్ర చేస్తుంటే చాలా మంది అమ్మాయిలు వచ్చారు చిన్న చిన్న పిల్లలు వచ్చారు ఒకట్ల అమ్మాయిలు వచ్చారు అమ్మాయి ఏం చదువుకున్నావు అంటే పీజీ చేసిందట పీజీ చేసినా కష్టపడి కూలీ చేసుకొని పీజీ చేసినా మా అమ్మ కూలీ పని చేస్తుంది కూలి పని చేస్తే నేను కష్టపడి చేస్తే పీజీ చేస్తాను నాకు ఉద్యోగాలు లేవు అంటే ఉద్యోగాలు ఇప్పించాం కొంతమంది ఇలా ఎట్లా కష్టపడుకుంటే సార్ ఇలా చదువుకోవాలంటే బాగా కష్టమవుతుంది సార్ ఒక ఇంటర్మీడియట్ చదవాలంటే 2 లక్షల 1 లక్ష రూపాయలు అవుతుంది సార్ డిగ్రీ ఇవ్వాలంటే 2 లక్షలు అవుతుంది మా పేదోళ్ళము ఇంజనీర్ ఇవ్వాలంటే 10 లక్షలు 20 లక్షలు అవుతుంది డాక్టర్ ఇవ్వాలంటే 1 కోటి రూపాయలు అవుతున్నాయి మరి 1 లక్ష 1 లక్ష రూపాయలు ఎట్టుంటే సార్ మేము ఇంజనీర్ కావద్దా సార్ మేము డాక్టర్లు కావద్దా సార్ మేము కలెక్టర్లు కావద్దా సార్ మేము డిగ్రీలు చదువుకోవద్దా సార్ అని చెప్పి బాధపడ్డారు అందుకే పేదోళ్ళ బాధ చూసి పోయినసారి ఏం చేస్తామంటే ఇలా పేదోళ్ళందరికీ మన ప్రభుత్వం ఏర్పడదా ఫ్రీగా ఫ్రీగా చదివించాలి ఫ్రీగా విద్య అందించాలని చెప్పి పోయినసారి నేను అందించుకున్నాం ఫ్రీగా విద్య అందించాలనేదా మీకోసం చేయాలనేదా అందుకే మీరు పువ్వు గుర్తు కొట్టేస్తే మీ అందరికీ ఫ్రీగా విద్య కేసీఆర్ మాటలు కాదు మాది మీ పిల్లలందరికీ చదువుకునే పిల్లలందరూ కూడా ఉచితంగా మీకు చదివించే బాధ్యత మాది
ఇంటర్ డిగ్రీ పీజీలు ఏది చదువుకున్నా కూడా మీ పిల్లలందరూ చదివిస్తాం, వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా మాదే. దాంతోపాటు ఇలా చిన్న చిన్న రోగాలు వస్తాయి, ఇలా మన పేదలకు కాళ్ళు విడితే 100,000 రూపాయలు అయితే కడతారా మనం, కట్టే స్థాయిలో మనం. ఇలా నడుము విరిగితే 2 లక్షలు 3 లక్షలు అవుతాయి, గుండెపోటు వస్తే 5 లక్షలు, లివర్కి లివర్ రోగం వస్తే 10 లక్షలు అవునా కదా, కిడ్నీ రోగం కిడ్నీ లివర్ మార్చాలంటే 50 లక్షలు అవుతాయి. ఆయనతో ఉన్న ఎకరము అరెకరము ఆయనతో అమ్ముకుంటే అప్పుల ఫలితం, అప్పుల పాలనక అప్పుడు గుండె పొడొస్తుంది అవునా కదా. ఇట్లా వైద్యం చేయించుకునే పరిస్థితి లేదని చెప్పి భావించే మన ప్రభుత్వం, పూర్తి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరి ఆశీర్వాదం వచ్చిన తర్వాత పేదోళ్ళందరికీ ఉచితంగా ఫ్రీగా మీకు వైద్యం అందిస్తామని చెప్పి పోయినసారి చెప్పినాం, మళ్ళీ చెప్పినాం, వైద్యం అందించలేదా? మీరు 100,000 రూపాయలు కట్టలేరు, ఆ పైసలు మొత్తం మేమే కడతాం, చదివిపించేది మేమే చదివిస్తాం మీ పిల్లలకు. మీ పిల్లలకు ఏమైనా మీ ఇంట్లో ఎవరికైనా పేదలకు ఏం అనారోగ్య సమస్య వచ్చినా కూడా మేమే సమస్యలు తీర్చామని చెప్పి పోయినసారి మాట ఇచ్చినాం. అందుకే కేసీఆర్ లెక్క మోసం చేసే పార్టీ కాదు, ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు ఇస్తాం, 140,000 ఇండ్లు ఇచ్చినాం అక్క ఇక్కడికి కేసీఆర్. మరి మీ పెద్దపాటి ఊళ్ళో ఎన్ని ఇండ్లు ఇచ్చినా టీఆర్ఎస్ అడుగురి సర్పంచ్ ఉన్నాడా? ఎవరు మీ సర్పంచ్ను, మీ ఎంపీడీసీని, మీ జడ్పీ అడుగురు, మీ బాబు సార్ సర్పంచ్ సార్ తిరుగుతాను, వాళ్ళు కూడా బాధలున్నారు, వాళ్ళు కూడా ఉన్నాస్తాం అనుకుంటారు పాపం. వాళ్ళు అడుగురు పోయి సార్ సర్పంచ్ సార్ ఈ గ్రామ పంచాయతీకి కేసీఆర్ సార్ ఎన్ని పైసలు లెక్క అయిపోయారు అడుగురు సార్, లెక్క రాసేయమని చెప్పి కేసీఆర్ ఇచ్చాడో, మరి మోడీ గారు ఏమిచ్చాడో రాసేయమని చెప్పి అన్ని మోడీ గారు చెడే. మొన్న ఈ అంత టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు మోడీ గారికి ఫోన్ చేసినాడు, సార్ నువ్విచ్చిన పైసలు తప్ప, నువ్విచ్చిన సంక్షేమ పథకాలు తప్ప మా కేసీఆర్ ఒక్క పైసా ఇస్తలేడు సార్, ఒక్క స్కీమ్ ఇస్తలేడు సార్, నువ్వే దేవుణ్ణి సార్ ఉన్నావు, నువ్వు పైసలు ఇస్తే మా కేసీఆర్ సార్ మొత్తం దుబ్బిపోతుంది సార్, ఆ పైసలు కూడా మాకు ఇస్తలేడు అంటే మోడీ సార్ ఏం చేసినంటే అరే సర్పంచ్లు బాధపడుతారు కదా అని చెప్పించి మొత్తం ఈసారి సర్పంచ్లకు డైరెక్ట్ పైసలు ఇస్తాడు మోడీ గారిగా. వాళ్ళ అకౌంట్లో పైసలు పడితే సర్పంచ్లకు ఇప్పుడైనా కనీసం సర్పంచ్ అభివృద్ధి చేస్తారు. పాపం వాళ్ళు కూడా మూడదాకా బాధలు ఉండే, వాళ్ళు కూడా ఉన్నాస్తే కేసీఆర్ పైసలు కూడా వాళ్ళు కూడా ఏం చేస్తారు పాపం. కాబట్టి మీకు న్యాయం జరగాలంటే, పేదలకు న్యాయం జరగాలంటే అందరికీ అర్థం కాంగ్రెస్లోకి ఇచ్చారు, తర్వాత టీఆర్ఎస్లోకి ఇచ్చారు, మాకు ఎప్పుడు అధికారం ఇవ్వలే. ఈ ఒక్కసారి మార్పు చూడండి, మార్పు కోరుకోవాలి. ఒక్కడే రాజ్యం వెళ్తే దోసుకుంటాడు దాచుకుంటాడు, గుడ్డ నక్కలక దున్నపోతక సంపాదిస్తాడు, ఒక్కొక్కటి పొట్టు పొట్టు పైసలు సంపాదిస్తాడు. బ్యాంకులలో వాళ్ళ తాత ముత్త మళ్ళీ మనవలు మనవరాలు వాళ్ళ ఒక 10 తరాలు బతికేంత సంపాదిస్తారు, మనం మాత్రం బికారిగా అలవైతున్నాం. కాబట్టి ఇట్లా మంచి పేదల ప్రభుత్వం రావాలంటే, మోడీ గారి ప్రభుత్వం రావాలంటే, పువ్వూర్తి ప్రభుత్వం రావాలంటే, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఇవన్నీ రావాలంటే ఒక్కసారి సరే పువ్వూర్తికి అవకాశం ఏది మీ సమస్యలు తెలుసుకోవడానికే ఈరోజు ఎండలు తిరుగుతున్నాం. ఏ సీరియంలో కూర్చొని కేసీఆర్ లెక్క చేయని పనులని చేయడానికి పనులన్నీ రాస్తే మీరు నమ్ముతారు, మేము చేస్తామంటే కూడా నమ్మాలి. ఒకసారి అవకాశం ఇవ్వని మీ అందరికి చెప్తూ ఇంత పెద్దపాల్లో ఇంత బ్రహ్మాండంగా స్వాతంత్రంకి మీ సమస్యలు చెప్పినాం, మా బాధ మీ చెప్పినాం, మేము చేసే ఉచితంగా చదివిస్తామన్నాం, ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తామన్నాం, వైద్యం అందిస్తామన్నాం, రైతు సమస్యలు ఉద్యోగుల సమస్యలు యువకుల సమస్యలు అన్ని తీర్చామన్నాం. అందుకే మీకు సేవ చేసే అవకాశం మాకు ఇవ్వమంటున్నాం, మీ గ్రామానికి మీ పెద్దపాడు గ్రామానికి సేవ చేసే అవకాశం మాకు ఏది ఇస్తారు కదా, మీకు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఆ అవకాశం మీకు ఇవ్వని చెప్పడానికి మీద వచ్చాం. మీ అందరికీ ధన్యవాదాలు.